హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ రోజు వచ్చేసి నేనైతే ఇంట్లోనే హెర్బల్ షాంపూ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇంట్లోనే షాంపూ యూజ్ చేస్తున్నానండి. రిజల్ట్ కూడా బాగుంది, సో మీకు కూడా చూపిస్తాను ఎలా చేయాలని చెప్పాను కదండి. సో ఇప్పుడైతే అది నేను కంప్లీట్ అయిపోయింది చేసుకుంది, సో మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అది మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. సో దానికోసం అయితే ఒక 10 వచ్చేసి సీకాకాయలు తీసుకోవాలి. కొన్ని డ్రై ఆమ్లా ఉంటాయి కదండి అవి, కొన్ని కుంకుడుకాయలు ఒక 20 అలా తీసుకోండి. ఇంకా 1 స్పూన్ మెంతులు తీసుకొని ఫస్ట్ అయితే కుంకుడుకాయలు మనం దంచుకొని పిక్కలు తీసేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అన్నమాట. సో మనం ఎన్ని విధాలుగా ట్రై చేసినా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా. సో నేనైతే పెట్టుకుంది ఏంటంటే, సో డైలీ ఒక డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగాలి, బయోటిన్ జ్యూస్. అండ్ నెక్స్ట్ షాంపూ కూడా హెర్బల్దే వాడాలని ఫిక్స్ అయ్యాను అనమాట. లేకపోతే అసలు చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది, అందుకే ఇదే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను కుంకుడుకాయలన్నీ పిక్కలు తీసేసుకొని పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో సీతకాయలు అయితే వేసుకోవాలి. క్వాంటిటీ వచ్చేసి మనం 3 ఈక్వల్ గా తీసుకున్నా పర్లేదండి. సో మెంతులు అయితే 1 స్పూన్ తీసుకోవాలి. ఇంక ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని మనం అయితే వాటర్ వేసేసి 8 అవర్స్ పాటు మనం నానపెట్టుకోవాలండి. నేనైతే నైట్ పడుకునేటప్పుడు ఇవి నానపెట్టేసి పడుకుంటాను, సో మార్నింగే షాంపూ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇది వీడియో తీస్తున్నాను కాబట్టి నేను మార్నింగ్ అయితే సోక్ చేస్తున్నాను అనమాట. సో అంతేనండి, వాటర్ అయితే వేసేసి మనం పక్కన పెట్టేసుకుంటే ఈవినింగ్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు షాంపూని. మనం హెయిర్ ఫాల్ కోసం చాలా షాంపూస్ యూజ్ చేస్తాం కదండి, సో వాటికి పెట్టే మనీ కంటే కూడా మనం ఇలా హెర్బల్ వాటికి పెట్టి కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఇంట్లోనే మనం ఆర్గానిక్ షాంపూని ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా మనం ఈ షాంపూ వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అన్నమాట, అంత బెటర్ ఈ షాంపూ. ఇంకా ఇదైతే ఈవినింగ్ చూపిస్తున్నాను మీకు, సో నానిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, చాలా కొంచెం యాడ్ చేసుకొని మనం స్టవ్ పైన పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లోనే మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి కొంచెం లిక్విడ్ అనేది థిక్ అవుతుంది, మనకు షాంపూ ప్రిపేర్ అయిపోతుందండి చాలా ఈజీ. ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నానపెట్టుకొని, అది కూడా చాలా మంచిదే. సో నేను ఈ వీటితోనే చేసుకుంటున్నాను, అందుకే ఇదే చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి, 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని మనం ఒక గ్లాస్ జార్లో కానీ తీసుకుంటే మనకి 1 వీక్ వస్తుందండి ఇది. మనకి షాంపూ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట, బయట ఉంచకూడదు, చాలా బాగా యూజ్ అవుతుందండి. రిజల్ట్ కూడా బాగుంది, చూపిస్తున్నాను చూడండి, నురుక కూడా ఎంత బాగా వస్తుందో మనకి. నా షాంపూ అయితే ప్రిపేర్ అయిపోయిందండి, నేను దీన్ని అయితే ఒక గ్లాస్ షేర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. 1 వీక్ పాటు మనకి స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే. సో భూమికి కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నానండి, చిన్నపిల్లలు కదా కొంచెం కంటిలో పడకుండా జాగ్రత్తగా వాళ్ళకి హెడ్ బాత్ చేయించాలి. నా షాంపూ అయితే ప్రిపేర్ అయిపోయిందండి, సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఫ్లిప్కార్ట్లో నేను డోర్ కర్టెన్స్ పెట్టానని చెప్పాను కదండి, సో అవైతే ఆర్డర్ వచ్చేసినాయి అనమాట. అయితే 7 ఫీట్ వచ్చినాయి అండి, చాలా లాంగ్ వచ్చినాయి డోర్ కర్టన్స్. అయితే మనకి 8 రింగ్స్ వచ్చాయండి పైన, సో లెంత్ కూడా బాగానే ఉందండి. అయితే నేను ఏం చేశానంటే చాలా లాంగ్ అయిపోయిందని దాన్ని అయితే కట్ చేయించి కింద ఫోల్డ్ చేయించి కుట్టించాను అనమాట. సో కర్టన్ క్వాలిటీ చాలా చాలా బాగుందండి, నాకు భలే నచ్చేసినాయి అసలు. ఇంకా ఇక్కడైతే నేను కరివేపాకు తెంపుతున్నానండి, ధనియా పొడి ఇంకా జీలకర్ర పొడి చేసుకోవాలనుకుంటున్నాను, అవి అయిపోయినాయి అనమాట. ఇదైతే సండే వ్లాగ్ అండి, సో సండే రొటీన్ అనమాట. ఇంక ఈ వ్లాగ్ లో నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి, సో అందుకనే వీడియో షేర్ చేస్తున్నాను. సో ధనియాల పొడి జీలకర్ర పొడి అనేది ఇప్పుడు నాన్ వెజ్ లోకి చాలా అవసరం కదా, ఆ 2 అయిపోయినాయి. సో ఎలాగో ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో వీడియో తీసి మీతో షేర్ చేస్తే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అనిపించింది. సో నేను ఎలా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానో సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా సండే అంటే తెలుసు కదండి మనకు అసలు రెస్ట్ లేని డే అనమాట. ఇంకా వాళ్ళ యూనిఫామ్స్ అన్ని వాష్ చేయాలి, వాళ్ళ బాటిల్స్,
ఇంకా వాళ్ళు లంచ్ బ్యాగ్స్ అన్ని క్లీన్ చేసి రెడీగా పెట్టుకోవాలి, యూనిఫామ్స్ అన్ని ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ అండి వెడ్నెస్డే నుండి, సో వాళ్ళని చదివించాలి. ఇంకా ఫుల్ బిజీ డే అనమాట. అందుకేనే నేను మార్నింగ్ ఏం బ్లాగ్ షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ నుండి మొత్తం కంప్లీట్ వర్క్ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ నుండి అయితే వీడియో షూట్ చేశాను. మనకి సండేలో మైనస్ ఏంటంటే లేట్గా లేడం అనమాట. నార్మల్గా స్కూల్కి వెళ్ళే టైంలోనే బెటర్ అనిపిస్తుంది అండి నాకు. అన్నీ కూడా చాలా పంక్చువల్గా అయిపోతాయి పనులన్నీ కూడా. సో ఈ హాలిడే రోజు మాత్రం అస్సలు ఎంత ట్రై చేసినా పని మాత్రం కంప్లీట్ అవ్వదు. సో ఇంకా బట్టలన్నీ ఆరిపెట్టేసిన తర్వాత ఇంక కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను కదా, సో దానికోసం ముందు నేనైతే ఫస్ట్ ధనియాపొడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటానండి అన్ని స్పైసెస్ పౌడర్స్ కూడా, అంటే సాంబార్ పౌడరు, మిరియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా. అంటే ఇప్పుడు ప్యాకెట్స్ మసాలాస్ అంత మంచిది కాదని చెప్తున్నారు కదండి, సో నేను అందుకని నేను ఒక 1 ఇయర్ నుండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ధనియాలు అయితే ఫస్ట్ నేను ఆ కప్ చూపించాను కదండి దాంతో వేసుకున్నాను మెజర్మెంట్, అందులో గుప్పిడి కరివేపాకు అయితే వేసుకున్నానండి. ధనియా పొడిలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో దీన్ని అంతా మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి, మాడిపోకుండా మనం అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి, మనకి ఎక్కువ టైం తీసుకోదు. సో మనం దగ్గరే ఉండి కొంచెం కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కానీ మనం వెయిట్ చేస్తే ఫ్రై అయిపోతాయి. సో చూసారా మంచి అరోమా వస్తుందండి. అప్పుడు మనం దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇవి చల్లారిపోయిన తర్వాత మనం అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. సో ఇవి చల్లారేలోపు నేను జీలకర్ర పొడి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ధనియా పొడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాను, జీలకర్ర పొడి మాత్రం కొంచెం చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు స్మెల్ పోతుంది, ఫ్లేవర్ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది కొంచెం ఎక్కువ చేసుకుంటే, అందుకని కొంచెం కొంచెంగా చేసుకుంటాను. అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాను అనమాట. చాలా ఈజీ కదా, ఒక 5 మినిట్స్లో అయిపోద్ది కదా అని చెప్పేసి అందుకని కొంచెం చేసుకుంటానండి నేను. సో ఇప్పుడైతే జీలకర్ర పొడికి అయితే నేను ఒక 100 గ్రామ్స్ జీలకర్ర ప్యాకెట్ తీసుకున్నానండి. సో ఆ ప్యాకెట్ మొత్తం చేసేస్తున్నాను. ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర అయితే వేసేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవడమే. ఇది కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతుంది అనమాట, ఎంతో టైం తీసుకోదు. ఒక 3 మినిట్స్ అలా ఫ్రై అయిపోతుంది. దీన్ని కూడా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవడమే. అసలు ఈ మధ్య న్యూసెస్ వింటుంటే చాలా భయం వేస్తుందండి, ఎందుకంటే తినే ప్రతి ఫుడ్ కూడా కెమికలే, భయం వేస్తుంది అనమాట క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పి. అసలు ఏం పెట్టాలో, ఏం పెట్టకూడదు, బయట ఏం కొనొచ్చు ఏం కొనకూడదు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అనిపిస్తుంది. ప్రతీదికి అంటే కలుషితం అండి, ఈవెన్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా. సో ఇక్కడైతే ఈ 2 చల్లారిపోయినాయి అండి. నేను వచ్చి ధనియాలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను, కొంచెం పెద్ద జార్లో వేసుకుంటున్నాను ఎక్కువ వండి కదా. ఇంకా జీలకర్ర వచ్చేసి చిన్న మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. ఇంక 2 ఎట్ ఏ టైం నేనైతే మిక్సీ చేసేసుకున్నాను. 2 ప్రొడక్ట్స్ ప్రిపేర్ అయిపోయినాయి. ఎంత టైం పడుతుందండి, మనం కొంచెం శ్రమ అనుకోకుండా మనం ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. బయట వాటిలో అవి పాడవకుండా ఉండడానికి ఎన్నో కెమికల్స్ కూడా కలుపుతారు కదండి ఆ స్పైసెస్ పౌడర్స్లో. సో అలాంటివి తీసుకోవడం కంటే కూడా ఇలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్ అండి. మనం మంత్లీ గ్రోసరీస్ తెచ్చుకుంటాం కదండి, సో అప్పుడు మనం కొంచెం శ్రమ అనుకోకుండా ఒక కంప్లీట్గా 1 డే మొత్తం మనం ఒక హాఫ్ డే అండి శ్రమ అనుకోకుండా మనం ఇలా అన్ని పౌడర్స్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సో మనం ఒక 1 మంత్ హ్యాపీగా మన కుకింగ్ ఈజీ అవుతుంది అనమాట. సో చూసారా అంత సాఫ్ట్గా అయిపోయిందో మిక్సీ జార్లో. ఇంక ఇవి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కదండి, అప్పుడే మనం డబ్బాల్లోకి వేసుకోకూడదు. కాసేపు చల్లారిన తర్వాత అప్పుడు మనం డబ్బాలో వేసుకొని క్యాప్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు లేకపోతే కొంచెం ఎక్కువ రోజులు అవి రావు, పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో అందుకనే మనం చల్లారకైతే డబ్బాల్లో వేసుకోవాలి. ఇంకా నా ఒపీనియన్ అయితే బయట ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న వాటితో ఫుడ్ ప్రిపేర్ చేస్తేనే బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే
మనం ఖచ్చితంగా ఇంట్లో మంచి మంచి రెసిపీస్ చేసి పిల్లలకి అయితే పెడుతూ ఉంటాం కదా, సో వాటిల్లో వాడే స్పైసెస్ చాలా ఇంపార్టెంట్ మంచి ఫ్లేవర్ రావడానికి. సో అవైతే హోమ్ మేడ్ అయితే చాలా బెటర్ అని నా ఫీలింగ్ అండి. అయితే జీలకర్ర పొడి అండి, చూడండి ఇంట్లో చేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. అంటే ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా పిల్లలకి స్టమక్ పెయిన్ వచ్చింది అనుకోండి, కొంచెం హాట్ వాటర్లో ఈ పౌడర్ని అయితే కలిపించేసాం అనుకోండి, కొంచెం ఒక హాఫ్ స్పూన్, వాళ్ళ స్టమక్ పెయిన్ కూడా తగ్గుతుంది అనమాట. లేదంటే మజ్జిగలో కూడా మనం వేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా యూజ్ అవుతుంది మనకి జీలకర్ర పొడి. సో దాన్ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. సో ఈ రెండు పౌడర్లు ప్రిపేర్ అయిపోయినాయి, ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేద్దామా. ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుంటున్నానండి, సో సపరేట్గా. సో ఫస్ట్ అయితే నేను మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకొని ఫస్ట్ కాచుకోవాలి, అందులో సాల్ట్ యాడ్ చేసేసి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత వేసుకోవాలి చికెన్ని. ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రై చేసేటప్పుడు పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి వాటర్ కూడా మనం బగారా రైస్లోకి మనం ఈ వాటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, సో అందుకని. సో ఇప్పుడైతే మనం చికెన్ వేసిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి, కొన్ని లవంగాలు, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అయితే వేసుకొని చికెన్ని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. నేను ఇలా కర్రీ కావాల్సినవి, బగారా రైస్ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను, బాస్మతి కూడా నానపెట్టేసుకున్నాను. చికెన్ అయితే ఇప్పుడు బాగా ఉడికిపోయింది చూసారా. సో ఇప్పుడు ఏంటంటే మనం స్ట్రెయిన్ చేసుకొని చికెన్ అయితే ఒక గిన్నెలో వేసేసుకోవాలి, వాటర్ని అయితే అలాగే పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే ఇది బగారా రైస్ కాబట్టి. మనం ఏంటంటే ఇంకా కారం ఏం వేయం కాబట్టి చిల్లీస్ ఎక్కువ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను, ఇవి గోల్డెన్ కలర్లో రావాలన్నమాట, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇంక ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్తో నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. సో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏదైతే చికెన్ ఉడకపెట్టుకున్నాం కదండి ఆ వాటర్ తీసుకుంటున్నాను, చాలా టేస్టీగా ఉంటుందండి ఆ వాటర్ని యూజ్ చేస్తే. సో అలా మెజర్మెంట్తో నేను వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఎన్ని గ్లాసు రైస్ తీసుకున్నాను అన్ని 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని వాటర్ని కొంచెం సేపు మనం మరగనివ్వాలండి. సో ఇది మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని, సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి, 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అన్నమాట. అసలు చాలా బాగా వస్తుంది రైస్ అంతా పొడి పొడిగా వస్తుంది. సో ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే మనం రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా మూత పెట్టి మనం రైస్ అయితే ఉడికించుకోవాలి.
ఇప్పుడు చూస్తున్నారా మూత తీస్తాను చూడండి, ఇంకా వాటర్ కొంచెం ఉడకాలన్నమాట. కంప్లీట్గా వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత మనం దమ్ పెట్టాలన్నమాట. సో అప్పుడే మనం నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా మనం దమ్ పెట్టుకుంటే మనకి రైస్ అంతా పొడి పొడిగా వస్తుంది. అడుగు మాడకుండా ఉండాలంటే కిందైతే దోశ పెనం పెట్టుకుంటే మనకి అడుగు మాడకుండా రైస్ ఇంకా పొడి పొడిగా వస్తుందండి, చాలా బాగుంటుంది. సో నా బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందన్నమాట. ఇంక ఇక్కడైతే చికెన్ ఫ్రై చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రై కదా, సో నేనైతే ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే చికెన్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇలా ఉడకబెట్టడం వల్ల చికెన్ కూడా చాలా త్వరగా కుక్ అవుతుందండి. సో మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు కలపకూడదు, మళ్ళీ ఇవన్నీ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని కొంచెం మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలండి. ఇంకా పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అయితే లాస్ట్లో వేసుకోవాలి. గరం మసాలా తప్ప అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడైతే స్పైసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం కసూరి మేతి వేసుకొని ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. పెరుగు యాడ్ చేయడం వల్ల కొంచెం గ్రేవీలా వస్తుందన్నమాట, బాగుంటుంది. మనకి బిర్యానీలో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది. మనం సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకంటే చికెన్ మొత్తం సాల్ట్ వాటర్లో కదా మనం ఉడకబెట్టాం. సో జాగ్రత్తగా చెక్ చేసి వేసుకోవాలి, లేదంటే ఎక్కువే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా సాల్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా అలా మనం కలుపుకుంటూ ఉండాలి. సో మెయిన్ ఫ్రైలో మంచి ఫ్లేవర్ ఏంటి అంటే కరివేపాకు అండి. కరివేపాకు వేస్తే ఫ్రైకి సూపర్ టేస్ట్ వస్తుంది. నేను ఆ క్లిప్పింగ్ మిస్ చేశాను కానీ వేసానండి. సో లాస్ట్లో ఏంటంటే మనం కరివేపాకు ఇంకా కొంచెం గరం మసాలా పొడి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా హై ఫ్లేమ్లో మనం ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే చికెన్ మంచిగా స్మోకీగా ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్లో అయితే నేను గరం మసాలా ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా ప్రిపేర్ అయిపోయిందండి.
చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, బగర్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.